Nalgunda Jillalo, Darun Chorcheskunde, Ganjai Kalvatu Padanto, Kanukukuna Chetu Kates Kotindi Otali. Dinik Samaninchima Pratini, the Marin Vural and the Saro Anji Chapande Girija, Telangana Vatanga Guda, drugs culture at the Chapak and the Nirlaga Vistaristun and Japutu, Ipadaka Guda, Patanalu, Hyderabad Lanti, City Lalane, E. Drugsugani, Ganjaigani, Durkedi, Pudumata, Marmula Pranta Laguda, Grama Laguda. Ganjai Visarinchin and Japosu, Pati Chinapilla, you to Pilla under Guda, Pedadar in Abartunadu, Dini, Ipatka Nalavanda Jilalo, Kuni, Vandala Kilo, Ganja and Guda, Patinella Patkuntun, Mataniki, Andhra, Telangana, Sariadulo, Prantamena, Surya Peta, in Nalgunda, Porad Patnalo, Matran, Ganja, Chapak in the Nerlaga, Visarinchin and Japu, Pati Palelo Guda, Ganja Durkudunante, Atishiki Kadu, Mataniki, Nalavanda Jilla, Nekakunda, Telangana, Mutam Guda, Telangana, Pati Prantam Loguda, Ganja Durkundi, Ipati, you to Yante, Yavata Mutam Guda, Ganjaiki, drugs, Galuva, Padi, Yento Mandiguda, Sadula Gani, Talidan Rolani, Himsin Chatangani, Wala Alo Shenlu, Ante Amatulo, Velipena Tarvata, Adapilla Mida, Agayatia, Chetum, Adekakunda, Talidan Rolani, Bandul Niguda, Himsin Chatanguda, Yeno Sangatan Jarina, Ipati Susuna. మొత్తానికైతే ఈ రోజు ఎక్కడ కనివిని వెరగని రీతిగా అయితే ఇప్పటివరకు గంజాయిని కంట్రోల్ చేసేందుకు ఒక డ్రగ్స్ బోర్డ్ కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నప్పటికీ ఇప్పుడు చూస్తున్నట్లయితే కోలాడు పట్టణంలో మాత్రం ఒక 15 ఏళ్ల బాలుడు గంజాయికి బానిస అయ్యాడు ఎన్నోసార్లు కూడా తల్లి ఇలాంటి చెడు అలవాట్లకు చెడు బానిస కావొద్దు అని కూడా ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో కూడా ఈ రోజు కన్న కొడుకునే చెట్టు కట్టేసి చెట్టుకు కట్టేసి కళ్ళల్లో కారం కూడా చల్లి మొత్తానికి కారం పెట్టేసి ఈ గంజాయి మర్చేంత వరకు కూడా నిన్ను అన్నం నీళ్లు కూడా పెట్టనని కన్న తల్లి కన్న కొడుకుని హింసించిందని చెప్పొచ్చు హింస అనేది దాన్ని ఎంతో మందికి కూడా ఇది ఆదర్శప్రాయంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఒక పోలీసులే నిర్ధారించడం వల్ల తెలియదు అయితే తల్లిదండ్రులు కూడా ఈ గంజాయికి అలవాటు పడి యువత పెడదారిన పడుతున్న వారిని గమనించి తల్లిదండ్రులు కూడా గమనించి వాళ్ళ పిల్లలని పెడదారిలో వెళ్లకుండా ఎలాంటి దోషణ వల్ల చెడిపోతున్నారని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇలాంటి కంట్రోల్ చేస్తున్నట్టయితే కూడా మన యువత అందరూ కూడా మంచి దారిలో పడొచ్చు అయితే ఈ తల్లి చేసింది మాత్రం మంచి మంచి పని అని కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ ఆమె యువత ఆ యువకుని తల్లి కూడా చెప్పేది ఏంటంటే మేమే కాకుండా ప్రతి పిల్లలు కూడా ఇలా తయారవుతున్నారు పోలీసులు కూడా దీన్ని ఎప్పటికీ ఎక్కడ జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తున్నది దీన్ని సర్పరణ అని అంజి చెప్పండి అసలు సూర్యాపేటలో గంజాయిని అరికట్టడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటివరకు ఏమైనా తీసుకున్నారా తీసుకోవట్లేరా అయితే ఇప్పటికే అవగాహన సదస్సులని కూడా పోలీసులు భారీగా పెడుతున్నప్పటికీ నల్గొండ జిల్లాలో ఈ మూడు నెలల్లో చూస్తున్నట్టయితే ఇప్పటికే 500 కిలోల వరకు కూడా గంజాయి పట్టివేయడం జరిగింది ఎక్కువ హైదరాబాద్ కు ఒరిస్సా రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఒక బస్సు ట్రావెల్స్ బస్సులు వస్తుంటాయి ఆ ట్రావెల్స్ బస్సులనే ఎక్కువగా దొరుకుతున్నట్టు కూడా ఇప్పటికే మనం చాలా సార్లు చూసాము ఇప్పుడు నల్గొండ ఎస్పీ గారు కూడా కావచ్చు మొన్ననే ఈ గంజాయి మీద అవగాహన సదస్సులు కాలేజీలో వెళ్లి కాలేజీ పిల్లల్ని ఎవరు కూడా ఇలాంటి వాటికి అటాక్ కావద్దు ఈ గంజాయి తాగటం వల్ల కూడా మనిషిలో స్వతత కోల్పోతుంది విద్యకు దూరం అవుతారు మీ భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుందని కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా యువత ఇప్పటి వరకు దాన్ని అయితే ఇంకా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రచారం కూడా ఎక్కువ చేసి యువత పెడదాన్న పడగా చూడాల్సిన అవసరం అయితే పోలీసుల పైన ఉందని చెప్పొచ్చు ఓకే అంజి దీనికి సంబంధించి ఎస్పీతో మాట్లాడారా వారు ఏమైనా స్పందించారా అయితే ఇక్కడ నల్గొండ జిల్లాలో జరిగిన విషయం అంటే సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన విషయం అయితే ఇప్పటికే ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కూడా ఆయన దృష్టికి ఈ విషయం అయితే ఇంకా తీసుకోలేదు మొత్తానికి గతంలో 2 రోజుల క్రితం కూడా ఈ గంజాయి మీద కూడా ఒక అవగాహన సదస్సు కూడా మా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది అయితే దీన్ని మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే కోదాడ పట్టణంలో కూడా గంజాయి విస్తరించిందంటేందుకు ఆంధ్ర బార్డర్ దగ్గరలో ఉండటం ఆంధ్ర నుంచి అయితే శ్రీకాకుళం విశాఖ జిల్లాల నుంచే ఈ మారుమూల ప్రాంతాల నుంచి అటవీ ప్రాంతం నుంచి ఈ గంజాయి సప్లై వస్తుంది అయితే ఈ నేషనల్ హైవే మీదుగా వస్తుండటంతో బార్డర్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ లోకి రావటంతో అది అంత తొందరగా కూడా వీళ్ళు అవగాహన తీసుకోలేకపోతున్నారు పోలీసులు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మూలించే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు ఓకే అంజీ థ్యాంక్ యూ ఎడబడుతున్నాం ఏం చేస్తాం మేము పోయి చేసుకొచ్చుకుంటున్నాం
గంజా ఏడంటుందో చూసి పట్టుకోండి. మా పై మాత్రం గంజా బాగా బాగించిపోయింది. ఈ గాంధీనగర్ లో 10 మంది దాకా ఎంప్ చేసుకొని తిరుగుతుంది. అదండి మా అబ్బాయి మాత్రం చేతికి వచ్చట్లేదు. వాళ్ళు కూడా చెబుతూ అమ్మన్నారు, వాళ్ళు 2 పీకిలు వాళ్ళు వేసిపోయారు. ఎవరు జరుగుతుందో ఏం చేస్తుందో తెలియట్లేదు. కంజాయి మాత్రం సాయంత్రం కాగానే మేము పని పెట్టడం వాళ్ళు ఎత్తుకునుకోవాల్సి వస్తుంది బజారాల బడి. ఇవి అప్డేట్స్ కి